ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధి ఉండి రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లేకుండా ఎక్కువ ఉన్నవారు కానీ, ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ ఎక్కువ మోతాదులో వాడేవారు కానీ, వాటి మోతాదు తగ్గించాలన్నా హెచ్బిఏవన్సీ లెవెల్ అంటే 3 మంత్స్ డయాబెటిక్ యావరేజ్ లెవెల్ తీసుకుంటే, కాస్త 8-9 అట్లా ఉన్నవారు, అంతకంటే ఎక్కువ ఉన్నవారు తగ్గించుకోవాలన్నా వీళ్ళకి ఆహారంలో 2 పూట్ల చియా సీడ్స్ని యాడ్ చేసుకోగలిగినప్పుడు, తినగలిగినప్పుడు త్వరగా షుగర్ని కంట్రోల్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. చియా సీడ్స్ అంటే సబ్జా గింజల్లాగా సన్నగా చిన్నగా ఉంటాయి అన్నమాట. సబ్జా గింజలు నీళ్ళల్లో వేస్తే 5-10 నిమిషాలు ఉబ్బిపోతాయి. అలాగే చియా సీడ్స్ కూడా 1 గంట నీళ్ళల్లో వేస్తే చాలు, ఉబ్బిపోతాయి అన్నమాట. వీటిని నీళ్ళల్లో వేసేసాక 1 గంట తర్వాత కాఫీ వడపోసుకునే జల్లీళ్ళు ఉంటాయి కదా, అలాంటి వాటిలో పోసేస్తే నీళ్లు మాత్రం అడుక్కెళతాయి, శుభ్రంగా చియా సీడ్స్ అన్నీ పైన ఆగుతాయి అన్నమాట. ఆ గింజలు పోకుండా అలా తీసుకోవటానికి వాటిని అట్లా నానపెట్టేసుకుని వీటిని 2 పూట్ల వాడుకుంటే మంచిది. ఎందుకు షుగర్ తగ్గుతుంది, ఎందుకు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి చియా సీడ్స్ వాడితే అంటే, ఇందులో దగ్గర 32-33 గ్రాములు దగ్గర పీచులు ఉన్నాయి అన్నమాట. ఈ పీచు పదార్థాలు ఎంత ఎక్కువ ఉన్నాయి, ఈజీగా వెళ్ళిపోతాయి, మనం ఎవరైనా సరే సులభంగా తినొచ్చు చియా సీడ్స్ని. అంత ఫైబర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే చక్కెరకి స్పీడ్ బ్రేకర్ లాగా ఈ చియా సీడ్స్లో ఉండే ఫైబర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. రోడ్డు మీద వాహనాలను స్లో చేయడానికి స్పీడ్ బ్రేకర్లు ఎలా ఉపయోగపడతాయి, అలాగే చక్కెరని స్లో చేయడానికి బ్లడ్లోకి చక్కెర దూకకుండా స్లోగా వెళ్ళేటట్టు చియా సీడ్స్లో ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మామూలుగా ఫైబర్ ఎంతకంటే ఎక్కువ ఉన్నాయి ఉంటాయి, ధనియాల్లో 50% ఫైబర్ ఉంటుంది, మరి ధనియాలు ఒట్టిగా తినేయగలుగుతామా ఏంటి, అందుకని అంత వాడలేము. కాబట్టి ఇవి వాడగలిగే అనుకూలంగా ఉంటాయి కానీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కాలవలకు చూడండి, లాకులు అంటారు, గేట్లు ఉంటాయి, ఆ గేట్లు కొద్దిగా తెరిచి ఎన్ని నీళ్ళు కావాలి అన్ని నీళ్ళనే కాలవల్లోకి వదులుతుంటారు దిగువకి. అప్పుడు చూడండి, కంట్రోల్గా నీళ్లు వెళ్ళటం వల్ల నీళ్లు వృధా కాకుండా ఉంటాయి, అవసరానికి సరిపడ కాలవల్లోంచి పొలాలకు వెళుతూ ఉంటాయి. అలాగే గ్లూకోజ్ అనేది పొట్టలో నుంచి బ్లడ్లోకి ఒకేసారి దూకకూడదు, గేట్లు ఎత్తితే సాగర్ దగ్గర నీళ్లు దూకినట్టుగా చక్కెర రక్తం లోపలికి ఒకసారి దూకేసింది అనుకోండి, అంత చక్కెర మన బాడీ వాడుకోలేనప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ రేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని కంట్రోల్ చేయటానికి, ఈ చక్కెర లోపలికి బ్లడ్లోకి దూకకుండా ఉండటానికి ఫైబర్ స్పీడ్ బ్రేకర్ లాగా, చక్కెర బ్రేకర్ లాగా ఫైబర్ ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని మెకానిజం అది. ఈ చియా సీడ్స్లో ఉండే 32-34% ఫైబర్ అనేది, మీకు చియా సీడ్స్లో ఇంత ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది, దగ్గర 16-17 గ్రాములు ప్రోటీన్ కూడా ఉంది చియా సీడ్స్లో. ఈ ప్రోటీన్ ఉండటం వల్ల కూడా డైజెషన్ స్లోగా అవుతాయి అన్నమాట చియా సీడ్స్. ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, అందుకని ఈ రెండు కలిసి ఆహార పదార్థాలు మీరు తినే వాటితో చియా సీడ్స్ని కలిపినప్పుడు ఇతర ఆహారాలు కూడా స్లోగా డైజెషన్ అవుతాయి, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, స్లోగా బ్లడ్లోకి వెళ్ళేట్ చేయడానికి ఇందులో ఉన్న ఫైబర్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అందుకని చియా సీడ్స్ బెనిఫిట్స్ ఎట్లా డయాబెటీస్ ఉన్న వారికి అందిస్తాయి, మరి 2 సార్లు తీసుకోమంటున్నాం కదా, ఎప్పుడు ఎట్లా తీసుకుంటే మంచిదనే విషయానికి వస్తే, లంచ్లోను డిన్నర్లోను ఇది వాడుకోవచ్చు. లేదండి నేను 3 సార్లు వాడుకుంటానంటే వాడండి, నష్టం ఏముండదు. 3-4 స్పూన్లు తీసుకుని రోజుకి ప్రొద్దున 1-1.5 స్పూన్ నానపెట్టుకోండి, మధ్యాహ్నం 1, సాయంకాలం 1. 2 సార్లకి అలవాటు పడిన వారు ఉదయం 11-12 ఎప్పుడో పుల్కా కూరలు తినేస్తారు. ఆ పుల్కా కూర తినేటప్పుడు మరి దాంతోపాటు పెరుగు కూడా తింటారు కదా, ఆ పెరుగులో చియా సీడ్స్ నానబెట్టిన వాటిని వేసేసుకుని శుభ్రంగా అట్ట తినేసేయండి. లేకపోతే పెరుగులో చియా సీడ్స్ వేసేస్తే నాని ఉంటాయి 1 గంట ముందు కలిపేస్తే, దాన్నే స్పూన్తో తినేసేయండి. దానిలోనే కూరతో పాటు కనుక పెరుగు పెట్టుకుని తినేసేసేయండి, రైస్ మానేసేసి 1 స్పూన్ 1.5 స్పూన్ చియా సీడ్స్ అట్లా పెట్టుకోవచ్చు. 2 పద్ధతులు, నీళ్ళలో నానేసిని తీసి పెరుగులు వేసుకోవచ్చు, లేదు అంటే పెరుగులోనే వేసి నానపెట్టేసి అట్లాగే తీసేసుకోవచ్చు అన్నమాట. ఇది భోజనంతో పాటు చియా సీడ్స్ 1-2 స్పూన్లు కూడా మీరు 2 స్పూన్లు అయినా వాడుకోవచ్చు, నష్టం ఏమి లేదు, లాభం వస్తుంది, మంచి పోషకాలు ఎక్కువ ఉంటాయి, ప్రోటీను వెళుతుంది అన్నమాట. తేలిగ్గా డైజెషన్ అవుతాయి చియా సీడ్స్, పొట్టగా హాయిగా అనిపిస్తాయి. 2వది, డయాబెటీస్ ఉన్నవారికి బాగా తగ్గాలంటే డిన్నర్ని నేను ఉడికిన ఆహారాలు తినొద్దని చెప్తుంటాను ఇప్పుడు కూడా.
అందులో కాస్త నట్స్ విషయానికి వస్తే పుచ్చగింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, గుమ్మడి గింజల పప్పు, వాల్నట్స్ కానీ బాదం పప్పులు కానీ ఇలాంటి నట్స్ ఏమైనా పెట్టుకోండి. 3-4 రకాల నట్స్ని పొద్దునే వేసేస్తే నీళ్ళలో నానతాయి. ఈ నానబెట్టిన పప్పులు మెయిన్గా పెట్టుకుంటే మంచిదన్నమాట. డిన్నర్లో ఇలాంటి విత్తనాలు, వీటితో పాటు ఫ్రూట్స్లో జామకాయ, దానిమ్మ గింజలు, రేక్కాయలు, కర్బూజ, కాస్త ఇట్లాంటి వాటిని, బొప్పాయి మొక్కలు, కొన్ని పుచ్చకాయ మొక్కలు ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోండి. ఈ ఫ్రూట్స్ని మీరు ఎక్కువగా పెట్టుకోగలిగితే మంచిదన్నమాట. ఈ విత్తనాలతో పాటు ఈ ఫ్రూట్స్ తింటున్నారు కదా, ఈ ఫ్రూట్స్తో పాటు ఆ ఫ్రూట్ మొక్కల మీద ఈ నానపెట్టిన చియా సీడ్స్ నీళ్ళలోంచి తీసేసి వీటి మీద చల్లండి అన్నమాట. ఇది చాలా మంచిది. అంటే చాలామంది సలాడ్స్లో చియా సీడ్స్ని చల్లుకు తింటుంటారు. ఫ్రూట్ సలాడ్స్లోని ఫ్రూట్స్ మీద కూడా చియా సీడ్స్ అలా కలిపేసేసుకుని దాంతోపాటు తినేసేయండి. మెత్తగా నానుంటాయి కదా, ఈజీగా డైజెషన్ అయిపోతాయి అన్నమాట. అవి ఉబ్బు ఉంటాయి చక్కగా. అందుకని డిన్నర్లు ఎట్లా తీసుకున్నారనుకోండి, ఈ విత్తనాలలో హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబరు ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. దాంతోపాటు చియా సీడ్స్ని ఇట్లా కాంబినేషన్ ఇచ్చామనుకోండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీను, ఫ్యాటు, ఫైబర్ ఎక్కువ ఉంటే గ్లూకోజ్ స్పీడ్గా రిలీజ్ కాదు, గ్లూకోజ్ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళదు. న్యాచురల్గా ఫుడ్డే మీకు ట్యాబ్లెట్ లాగా కంట్రోల్ చేసేస్తుంది. అందుకని డయాబెటీస్తో బాధపడి అన్కంట్రోల్గా డయాబెటీస్ ఉన్నవారు, మెడికేషన్స్ ఎక్కువ ఉన్నవారు 2 పూట్ల చియా సీడ్స్ని ఉపయోగించుకుంటే మంచిది. ఉదయం 2 స్పూన్లు లంచ్లో ఇట్లా నానబెట్టుకుని పెరుగులో వేసుకుంటారు. సాయంకాల పూట నీళ్ళలో నానబెట్టుకున్న వాటిని అలా వేసుకుని సలాడ్స్ మీద కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా రోజుకి నేను 3 సార్లు తింటున్నానంటే 3 టైమ్స్ ఉపయోగించుకోండి, నష్టం లేదు. మెంతిపిండి కూడా కొంతమంది వాడుతుంటారు పెరుగులో. మెంతిపిండితో పాటు దీన్ని కూడా కలిపి వాడేసుకోండి, అయిపోతుంది. అంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి కాస్త బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సెల్ రిసెప్టర్స్ బాగా పనిచేయడానికి మెంతిపిండి ఉపయోగపడుతుంది. ఫైబర్ ఈ రూపంలో కూడా ఉపయోగపడుతుంది. 2 రకాల మార్గాల ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కాస్త కంట్రోల్లో ఉండటానికి, మెడికేషన్స్ మీకు బాగా తగ్గడానికి మంచి అవకాశం కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి వాటిని వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.